సమాజంలో కరుడు కట్టుకుపోయిన అభిప్రాయాలు, పురుషాధిక్యతకు సంబంధించిన దురభిప్రాయాలు, దురహంకారాలు అనేకసార్లు కోర్టుల్లో కూడా న్యాయమూర్తుల మాటల్లో కూడా మనం వింటుంటాం. అయితే ఇవి ఖచ్చితంగా ఒక తీర్పులో కూడా ప్రతిబింబించడం అనే ఘోరము దారుణము మన మధ్యప్రదేశ్లో చూస్తున్నాం. గ్వాలియర్ జిల్లాకు చెంది గ్వాలియర్ జిల్లా గ్రామంలో 45 ఏళ్ల రామ్ సింగ్ అనే వ్యక్తి 4 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. మనం ఈ మధ్య తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు మనం విన్నాం, అందులో పాఠశాల విద్యార్థిని మీద. అది చాలా రాక్షసమైన పని, చాలా ఘోరంగా ప్రవర్తించాడు. డెమోనిక్ యాక్ట్ అని కూడా జస్టిస్ అభయంకర్ నాయకత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం అభిప్రాయపడింది, శిక్ష కూడా వేసింది, యావజీవ శిక్ష వేశారు ఆయనకు. చిన్నారి పట్ల అంత క్రూరంగా ప్రవర్తించారని. అయితే ఆ తర్వాత మళ్ళీ అది రెమిషన్ అంటే ఒక విధమైన పునఃసమీక్షకు వచ్చినప్పుడు గత 18 అక్టోబర్ ధర్మాసనం అతని శిక్షను యావజీవ శిక్షకు నుంచి 20 ఏళ్లకు తగ్గించింది. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన కారణం, ఆ తీర్పు ఏం చెప్పిందంటే అతను చేసింది చాలా తప్పే, చాలా ఘోరమే, కానీ అతను చాలా ఆమెను బాధితురాలని ప్రాణాలు ఎంతో దయతో ప్రాణాలతో వదిలిపెట్టాడు. హీస్ కైండ్ ఇనఫ్ టు లీవ్ ది విత్ లైఫ్. ప్రాణాలతో విడిచిపెట్టాడు కాబట్టి అతను దయగలిగిన వాడు, అందుకే అతని శిక్షను యావజీవ శిక్ష నుంచి 20 ఏళ్లకు తగ్గిస్తున్నాము అని తీర్పు చెప్పారు. ఇది ఘోరం అనిపించింది అందరికీ. 4 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి అక్కడ చేస్తే ఏదో అతను ఏదో ప్రాణాలతో వదిలేశాడు కాబట్టి దయామయుడు అన్నట్టుగా న్యాయమూర్తులు తీర్పు పాఠంలో చెప్పడాన్ని సవాల్ చేశారు. చేస్తే 27 అక్టోబర్ 3-4 రోజుల కిందట మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ధర్మాసనం తన తీర్పును సవరించుకుంది. ఏమని అంటే, అనుకోకుండా కైండ్ ఇనఫ్ అనే పదాలు మేము వాడాము, వాటిని మేము వెనక్కు తీసుకుంటున్నాము, అతను ప్రాణాలతో వదిలిపెట్టాడు కాబట్టి ఇలా తగ్గిస్తున్నామని చెప్తున్నాము, ఆ పదాలు అలా దొరికినందుకు మేము విచారిస్తున్నాము అని. అది కూడా తగ్గించడం అంటే మీరు తగ్గిస్తారా లేదా మీ విచక్షణ పైకోర్టు కూడా పోవచ్చు, కానీ ప్రాణాలతో వదిలిపెట్టడం అన్నది ఏదో ఉదారకృత్యమైనట్టుగా న్యాయస్థానం చెప్పడం ఈ సవరించిన తీర్పులో కూడా అలాగే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ బాలిక తండ్రి అతను ఎంతో కన్నీరుమూనిరయ్యాడు. అసలు అతను ఎంతో రాక్షసంగా ప్రవర్తించారు, కానీ ఇలాంటి తీర్పులు రావడం మాకు చాలా బాధ కలిగిస్తుంది, దిగ్భ్రాంతి కలిగిస్తుంది అని కూడా ఆయన చెప్పారు. అంటే న్యాయ వ్యవస్థ తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలు వీటిని ఏదో ఒకటే విధంగా చూస్తూ ఎంతసేపు వాటిని గౌరవించడం, వాటిని మొయ్యటమే సమాజం పని కానీ ప్రశ్నించడం కాదు. అనేకసార్లు ఇలాంటి సవరణలు చేసుకున్నారు, సుప్రీంకోర్టులో చేసుకున్నారు. ఇది మటుకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అతను ఎంతో దయతో ప్రాణాలతో వదిలిపెట్టాడంటే దయగలవాడని చెప్పడం అంటే అసలు న్యాయమూర్తులు ఎలా ఆలోచిస్తున్నారు? 4 న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనం 4 3 మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఇదంతా ఎట్లా ఉంటారు? చాలా ఆశ్చర్యకరమే కాదు, ఆవేదన కలిగిస్తుంది, ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. ఇప్పుడు సవరించిన దాంట్లోనైనా సంపూర్ణంగా సవరించుకొని చెంపలేసుకోవడం, అలా మాట్లాడినందుకు విచారించటం చాలా చాలా అవసరం. స్త్రీ మహిళా లోకం మీద జరుగుతున్న వీటిని ముక్తగంఠంతో ఖండించి, పాప మహిళకు 4 ఏళ్ల పాప,